मरियु जिला सहकार 39 मंदि अंदरिकी मरियु मुख्य अतिथिगा विचेसिनटुवंटि ఎల్లయ్య గారు దీర్ఘకాలిక అప్పులు కూడా 70% ఇప్పటి వరకు రికవరీ చేయడం జరిగింది. ఇంకాను 31 మార్చి వరకు 90% రికవరీ చేస్తామని నేను ప్రస్తుత సంవత్సరము 2,24,15,000 వ్యాపారం చేయించున్నాము. విత్తనాలు కూడా 29,84,000 వ్యాపారం చేసి ఉన్నాము. వరిధాన్యం కొనుగోలు 2020-21 సంవత్సరం గాను రైతుల వద్ద నుండి 30 కోట్ల విలువ వరిధాన్యం కొనుగోలు చేసి సివిల్ సప్లైకి పంపించడం జరిగింది. ప్రతి రైతులకు 8 రూపాయలు అందించడం జరిగింది. కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ద్వారా సంఘంలో రెగ్యులర్ సభ్యులకు 1,00,000 రూపాయల ప్రమాద బీమా చేయడం జరుగుతున్నది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారికి ప్రీమియం చెల్లించి ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వారికి 1,00,000 రూపాయల ప్రమాద బీమా 2021 నాటికి మన యొక్క సంఘ నివేదిక సంఘం పరిధిలోని గ్రామాలు 28 గ్రామాలు. మనకు సంఘ సభ్యులు 2,066 మంది. సభ్యుల యొక్క వాడధనము 63,62,000 రూపాయలు. మొత్తం 7,70,59,000 రూపాయలు. మనకు 1,59,30,000 రూపాయలు. 6,96,59,000 రూపాయలు మనము బ్యాంకుకు చెల్లించవలసి ఉన్నది. సంఘం నందు డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు సభ్యులవి 79,64,000 రూపాయలు. సేవింగ్ ఖాతా రోజువారీ ఖాతా డిపాజిట్లు 25,26,000 రూపాయలు. రికరింగ్ డిపాజిట్లు 1,01,16,000 రూపాయలు. థ్రిఫ్ట్ డిపాజిట్లు 56,000 రూపాయలు. మొత్తం 1,06,62,000 రూపాయలు. వ్యవసాయేతర అప్పులు సభ్యుల నుండి సంఘానికి రావాల్సినవి. వాహన అప్పులు 96,000 రూపాయలు. బంగారం తనఖాపై ఇచ్చిన అప్పులు 2,14,000 రూపాయలు. వ్యక్తిగత అప్పులు 2,34,56,000 రూపాయలు. సభ్యుల నుండి మనకు మొత్తము 2,37,66,000 రూపాయలు రావాల్సి ఉన్నది. డిపాజిట్స్ 50,00,000 రూపాయలు ఫిప్కో సంస్థ నందు మనము షేర్స్ పెట్టుబడిగా పెట్టి ఉన్నాము. ఇతర సంస్థల వాటాలు 15,000 రూపాయలు. 23/3/2021 నాటికి చేతిలో నగదు 1,57,111 రూపాయలు చేతిలో ఉన్నవి. దానికి క్రాడ్ డిపాజిట్ 9,52,000 రూపాయలు మన సంఘానికి ఉన్నది. ఇటు నివేదికను సభ్యులందరూ పరిశీలించి దీనికి అనుమతిస్తారని కోరుతున్నాము. ఇటు సభను నడిపించవలసిన సంఘ అధ్యక్షులు మాజీ సంఘాధ్యక్షులు చేసినటువంటి గౌరవ ముఖ్య అతిథులు, మాకు ఆహ్వానితులు గౌరవ జడ్పి చైర్పర్సన్ తావు వసంత సురేష్ గారికి, లింగన్న గారికి, శంకర్ గారికి, మా పోషణ గారికి, అలాగే ఎవరి అలాగే మా దేవమ్మ గారికి, లక్ష్మక్క గారికి. మరి ఇటు కార్యక్రమం మీకు తెలియదు కాదు, కరోనా ఉన్నప్పటికి కూడా కొంత చిన్నగా చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ మందిని పిలవడం లేకుండా చేస్తున్నాం. ఎందుకంటే సెకండ్ ఈ కరోనా పరిస్థితులు బాగోలేనందున మరి పైనుంచి కూడా ఆదేశాలు పెట్టవద్దు అని ఉన్నా కూడా కొంత సంవత్సర కాలం గడిచిపోయింది. మరి ఒక్కసారి అందరికీ ముఖపరిచయాలు కూడా అవుతే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. గౌరవ పెద్దలు, శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు వారు అసెంబ్లీ రీత్యా హైదరాబాద్లో ఉండడం మరి వారు రాకపోవడం జరిగింది. కావున ఇటు సంవత్సరం ఈ మార్చ్ ఎండింగ్ పూర్తవుతున్న సందర్భంలో మరి మా ముఖ్య అతిథులు తవ వసంత సురేష్ గారు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీకు తెలియంది కాదు గతంలో సహకార సంఘాల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి సహకార సంఘం మరి జిల్లాలోనే పెద్ద సహకార సంఘం జగిత్యాల సహకార సంఘం. గతంలో మీరు మేము ఇచ్చిన మొదటి దశలో అయితే కరోనా కష్టకాలంలో కూడా మేము బాడీ ఎలెక్ట్ అయిన మొదటి 1 నెలలో మాకు అప్పుడు ఉన్నటువంటి సీజన్, ఎందుకంటే ఎండాకాలం సీజన్ 2000-2001 మరి అప్పుడు వరి కనుగోలు రావడం, అప్పుడే కరోనా స్టార్ట్ అవ్వడం, మరి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులలో కూడా దాదాపు 12 సెంటర్లు నిర్వహించి
మరి జిల్లాలలోనే ఎక్కువ అధికంగా 1,15,000 క్వింటాలు మనం ఇక్కడ రైతుల నుంచి సేకరించడం జరిగింది. అది ఆ కరోనా టైంలో అంత లేబర్ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మరి రైతులకు ఎక్కడ ఇబ్బంది కానివ్వద్దు అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ సార్ గారు వెనువెంటనే సూచనలు తీసుకుంటూ మరి మా డిసిఓ గారి అధ్యక్షతన జిల్లా యంత్రాంగం అందరూ కూడా తోడ్పాటుతోటి అప్పుడు ఇన్ని 12 సెంటర్లతోటి మరి ఏదైతే 115,000 క్వింటాలు జిల్లాల్లోనే అత్యధికంగా హైయెస్ట్గా మరి మన సంఘం కూడా ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి సంఘ పరిధిలో ఎప్పుడు కూడా ఆ 114,000 కొంటున్న దాఖలా లేకుండే మరి మేము వచ్చిన మొదటి సంవత్సరమే ఆ రికార్డును మేము తిరగరాయడం జరిగింది. దీనికి సహకరించిన గ్రామాల్లోని రైతులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే క్రాప్ లోన్లు రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దాదాపుగా ఈ సంవత్సర కాలంలో 2020-2021 సంబంధించి దాదాపు ఇప్పుడు మా ఎస్ఓ సిఓ గారు చెప్పినట్టు 96 మంది లబ్ధిదారులకు 70,58,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే దీర్ఘకాలిక అప్పులు ఏదైతే ఎల్టీ లోన్స్ ఏదైతే ఎల్టీ లోన్స్ పరంగా ఇచ్చినటువంటి రైతులు మొత్తం 48 మందికి 78,40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వ్యవసాయేతర అప్పులు కూడా 1,71,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి వరి ధాన్యం సంబంధించి ఇప్పటికీ రైతుల దగ్గర రెండు పంటలకు గాను ఒక పంట 1,13,624 క్వింటాలు చూపితే రెండవ మొన్న వర్షాకాలం సీజన్ ఏదైతే కొంత పంట దెబ్బతిని రైతుల దగ్గర రాలేకపోవడం పంట దిగుబడి తగ్గిపోవడం మీకు తెలియని కాదు. మొన్న అతి తక్కువగా 51,000 మాత్రమే కొనుగోలు చేయడం జరిగింది. దీనికి గాను రైతులకు మొత్తం 1,64,907 క్వింటాలు ఉంటే దానికి సంబంధించిన 32.5 కోట్లు రైతులకు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. మరి ఇంకా పోతే ఎరువులు గ్రామ గ్రామాన ఏదైతే గతంలో ఎప్పుడు కూడా ఎరువులు డెలివరీ చేసింది లేదు. గత పాలక వర్గం ఎంత చేసినా రైతులకు ఎరువులు అందిన దాఖలాలు కనిపించకపోతుండే, కానీ మా పాలక వర్గం వచ్చిన తర్వాత మా సభ్యులు మా గ్రామాలలో కూడా అందరికి ఇవ్వాలి, మనం ఇక్కడికి వచ్చి తీసుకోకూడదు చాలా ఇబ్బంది అవుతుందంటే వెల్దుర్తే కానివ్వండి, జాతోపూర కానివ్వండి, పొలాస కానివ్వండి, ఇటు అంబార్పేట కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అంతర్గామ కానివ్వండి, మా మూరపల్లి చలిగల్ దాదాపు 18 గ్రామాలకు ఇక్కడ నుంచే లారీల ద్వారా సప్లై చేయబడి అక్కడున్న రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏదైతే రేటు పొందగలుగుతున్నారో అక్కడ కూడా మేమే సర్వీస్ ఛార్జీలు తీసుకోకుండా ఏ ఒక్క రూపాయి రైతుకు భారం పడకుండా 267 ఉంటే 267కే యూరియా డెలివరీ చేసినటువంటి రోజులు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఆటో ఛార్జీలు అది ఇది ఇంకొక 50 రూపాయలు ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంది. అట్లా కావద్దనే ఉద్దేశంతో అన్ని గ్రామాలకు గౌరవ శాసనసభ్యులు జడ్పీ చైర్మన్ గారు వారు చెప్పినటువంటి వివిధ గ్రామాలు ఎక్కడైతే ఇబ్బంది ఉందో వారు చెప్పిన తిప్పనపేట కానీ ఈ సైడ్లో అన్ని గ్రామాలకు కూడా డెలివరీ చేయడం జరిగింది. రైతులకు ఎక్కడ కూడా ఏ వడ్ల బస్తాలే కానివ్వండి, ఇతరత్ర ఏదైనా ఇబ్బంది కావద్దని ప్రతి ఒక్క వడ్ల బస్తాలు ఇక్కడ నేరుగా రైతులకు వారికి బయట రేటు కంటే 25 రూపాయలు తక్కువగా మరి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రతి రైతుకి ఇక్కడ నుంచే డెలివరీ చేసిన మా సంఘ పరిధిలో ఉన్నటువంటి మూరపల్లిలో గోదామే కానివ్వండి, పురన్ల పరిధిలో గోదామే కానివ్వండి, ఇంకేమైనా జాతోపూర్లో కూడా ఇప్పుడు నూతనంగా జాతోపూర్ పొలాస మిగతా ఇంకా 2-3 చోట్ల కూడా పట్టాలనే ఒక నిర్ణయం మొన్న బాడీ మీటింగ్లో నిర్ణయం కూడా తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సొసైటీల మీద గౌరవ మా చైర్మన్ కొండూరు రవీంద్రరావు గారు ఈ మధ్యన వారు స్టేట్ అధ్యక్షుల నుంచి జాతీయ అధ్యక్షులుగా వారి ఉండడం మరి వారి తోడ్పాటుతోటి ఏదైతే మార్కెట్లకు ఏదైతే మార్కెట్ గోదాములకు సంబంధించి గ్రామ గ్రామాల్లో గోదాములు ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళు నాబార్డు చైర్మన్ కూడా మన తెలుగువారు కావడం మరి మన ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నాబార్డు ద్వారా గోదాములు ఇచ్చి ఇక్కడ రైతులు ఒక స్టోరేజ్ పెట్టే విధంగా రాబోయే రోజుల్లో ఒక ప్రక్రియ కూడా దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎవరైతే రైతులకు ఇంట్రెస్ట్ ఉన్న వారు కూడా ఈ మధ్యనే పరికరాల స్పాన్సర్లో ఈ మధ్యనే ఈరోజే ట్రాక్టర్ కూడా మన పుల హస్నాబాద్ గ్రామానికి సంబంధించిన చిన్న లక్ష్మీరాజంకు సంబంధించిన ఎల్టీ ద్వారా వారు కూడా ఈరోజు ట్రాక్టర్ గౌరవ జడ్పీ చైర్మన్ మరి అతిథులు అందరి చేతుల మీద కూడా వారికి మీటింగ్ తర్వాత అందజేయడం జరుగుతుంది. ఎవరైనా రైతులు ఎల్టీ ద్వారా కానివ్వండి, ఇంకేమన్నా హార్వెస్టర్లు కానీ ఏదైనా మీకు ఇది కావాలంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు వచ్చినట్టయితే మేము సేవ చేయడానికి మా సంఘ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ కూడా మేము 5 సంవత్సరాలు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే మా బాధ్యతగా తీసుకొని మళ్ళా దాన్ని అట్లా కాకుండా చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తూ
మరి ఇట్టి అవకాశం ఈ గ్రామ లోపల సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు మాకు సహకారం ఎల్లవేళ్ళ మీద, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మరి ఇట్టి అవకాశం కల్పించినందుకు ఇక్కడికి వచ్చేసిన రైతులందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ముఖ్య అతిథులు మరో అతిథులు మార్కెట్ కమిటీ అధ్యక్షులు మాజీ సహకార సంఘం అధ్యక్షులు దామోదరరావు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆనాడు 1972-73 ప్రాంతంలో కేవలం ఒక 50 మంది సభ్యులు ఇక్కడ ఈ లింగంపేట జగిత్యాల తులసి నగర్ చెందినటువంటి సభ్యులతోని ఏర్పాటు కాబడి ఆ తర్వాత ఈరోజు జగిత్యాల పట్టణమే కాకుండా 27 గ్రామాలకు విస్తరించి జగిత్యాల జిల్లాలోనే ఒక పెద్ద వ్యవసాయ సహకార సంఘంగా మారడం జరిగింది. జగిత్యాల వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా నేను కూడా 1992 అంటే 30 సంవత్సరాల వయసులోనే ఆనాడు నేను సహకార సభ్యులు అధ్యక్షునిగా ఎన్నిక కాబడి అంతకుముందు నేను రాజకీయాల్లో యాక్టివ్ రాజకీయాలు లేను, సహకార సంఘం అధ్యక్షునిగానే నేను కూడా రాజకీయాల్లో ఈ సంస్థ అధ్యక్షుడిగా ప్రవేశించడం జరిగింది. అయితే ఆ రోజు ఈ పొరన్నా మూరపల్లి ఈ రెండు సహకార సంఘాలు జగిత్యాల లేకుండే జగిత్యాల పట్టణంతో పాటు అంతర్గామ లింగంపేట లక్ష్మీపూర్ వరకు కులాస వరకు విస్తరించే ఉండే. మరి ఆనాడు సహకార సంఘం ఆలోచన చేస్తే కేవలం రైతులకు అప్పులు ఇవ్వడం తప్ప వేరేటటువంటి సేవలు ఆనాడు లేకుండే సహకార సంఘ పరిధిలో. మరి ఈరోజు కేవలం అప్పులు ఇవ్వడమే కాకుండా రైతులకు అవసరమైన విత్తనాలు కానీ ఎరువులు కానీ సరఫరా చేయడం కాకుండా మేము ఆలోచన చేస్తే బయట డీలర్ దగ్గర ధర కంటే కూడా తక్కువ ధరకు ఇక్కడ ఎరువుల సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి అందరికీ తెలుసు ధాన్యం సేకరణ ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వరి ధాన్యం కొనుగోలు లోపల సహకార సంఘాల పాత్ర చాలా పెద్దది. మరి జగిత్యాల సహకార సంఘం అందులో ముందర ఉండి మరి అన్ని సహకార సంఘాల కంటే కూడా మరి గత సంవత్సరంగా సేకరించడం మాత్రం చూస్తున్నాం. దీన్ని కృషి చేస్తున్నటువంటి సంఘాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి గారు, ఉపాధ్యక్షుడు సురేందర్ గారు, మరి బాలపాత్ర సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఇంకా ఈ సహకార సంఘ సేవలు విస్తరించాలని మరి రైతులకు అన్ని విధాల సేవలు చేయాలని ఆకాంక్షిస్తూ నాకు అవకాశం అందరూ కూడా ఈరోజు వచ్చినందుకు మరి ఇలాంటి సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మా డైరెక్టర్ మిత్రులు రాజరెడ్డి గారు మాట్లాడవలసింది. ఈరోజు ఈ సర్వసభ్య సమావేశానికి ఒక అబ్జర్వర్ ఒక పర్యవేక్షకుడిగా రావడం జరిగింది. గత సంవత్సరం జరిగిన కార్యకలాపాలన్నీ సీఈఓ గారు వివరించారు, అలాగే ప్రెసిడెంట్ గారు కూడా వివరించే ప్రయత్నం చేశారు. వీటన్నింటినీ సహకార శాఖ తరఫున కూడా మేము పరిశీలిస్తాము. అలాగే సభ్యులకు సంబంధించి నేను ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ సమావేశం అనేది మీ మేలు కోసం జరిగింది. ఇది మన సర్వసభ్య సమావేశం, దీని యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. ఈరోజు చాలామంది వచ్చారు, కరోనానికి తర్వాత ఇంకా చాలామంది రాలేకపోయారు, కనుక ముందు ఇంకా చాలామంది రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రెసిడెంట్ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, నెక్స్ట్ టైం సర్వసభ్య సమావేశానికి ఇంకా చాలామంది వచ్చేలా అభివృద్ధి క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. పెద్ద ఎత్తున మీటింగ్ కూడా పెట్టుకుంటాం. మరి మా ప్రజాప్రతినిధులు గ్రామాల్లోని రైతులు ఎవరన్నా సర్పంచులు ఎవరైనా మాట్లాడదు రైతులు గారు. ఇంతకుముందు మా పురాణంలో ఉండే దగ్గర ఇది ఉండే చాలా చిన్నది, ఇప్పుడు చాలా పరిధి చాలా పెద్దగా అయింది. ఇప్పుడు మన మిత్రుడు సోదరుడు మహిపాల్ రెడ్డి చెప్పినట్టు ఇది ఎంత పరిమితి పెరిగింది అంటేనే దీనికి దాదాపు 75 లక్షల అప్పుడు కదా 75 లక్షలు అప్పులు ఇచ్చినట్టు వాళ్ళు తెలిపినారు. డిపాజిట్లు కూడా చాలా ఉన్నాయి. కార్యవర్గ సభలో మన సోదరుడు వచ్చినట్టు నుంచి చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఎంత కృషి అంటే ఒక సభ్యుడు ఇంతవరకు అధ్యక్షులు అయినట్టు నుంచి ఇప్పటి వరకు అయితే ఇంత అభివృద్ధి మాత్రం చెందలేమని మనం చేసుకుంటున్నాను. అయితే ఈ ప్రజలకు సేవ చేసేది అంటే ప్రజలకు రుణ సౌకర్యాలు అంటే చాలా పెద్దది. మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు?
చేస్తున్నారు వారికి నేను అభినందనలు తెలుపుతున్నాను ఇంకా పోతూ పోతూ ఇంకా నాలుగు నాలుగు సంవత్సరాలు మా వరకు ఉంది ఇంకా దీన్ని పదార్థాలు చేయాలనే దానికి మనమే చేస్తున్నాను తన సభ్యులందరికీ ప్రతి సభ్యునికి కోరిన ప్రతి సభ్యునికి సర్వకారీ రుణాలు కానివ్వండి వేరే రుణాలు కానివ్వండి తప్పక ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇది దినచరాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తున్నాను జై 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 తెలంగాణ చాలా మందికి గ్రామాల్లో అంటే మేము కొత్తగా వచ్చిన మా లాంటి వాళ్ళకి పూర్తిగా దీని మీద కొద్ది అవగాహన అనేది లేదు ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది రైతులు నన్ను మా గ్రామంలో అడిగారు ఈ సొసైటీలో మనకు సభ్యత్వం కావాలి మనం కూడా అంటే సొసైటీ చైర్మన్ ఎన్నిక చేసేటప్పుడు మనకి ఇందులో చాలా తక్కువ ఉన్నది ఎందుకని కారణాలు అంటే మైపల్లన్న గారికి నేను చాలాసార్లు అడిగినప్పుడు తమ్ముడు నువ్వు ఎప్పుడంటప్పుడు అని ఏ టైంలో కూడా ఏది ఏ రాత్రి ఇందాక అన్నగారు కూడా చెప్పారు అంబారపేట కానీ అన్న నాకు ఈ టైంలో ఇన్ని ఎరువులు అవసరం ఉన్నాయి విత్తనాలు అవసరం ఉన్నాయి అంటే షార్టేజ్ ఉన్నా కూడా కొన్ని కొన్ని గ్రామాలకు ఎక్కువ వేయాల్సినా కూడా నాకు ప్రత్యేకంగా నాకు అన్ని రకాలుగా అరేంజ్ చేసి పెట్టారు అట్లనే ఈ వేదిక మీద అన్నగారు నేను కోరేది ఒకటే మా గ్రామం నుండి చాలామంది సభ్యత్వం కోసం ఇందులో ఎదురు చూస్తున్నారన్న దాన్ని మాకు కొంచెం చేసి పెట్టగలని కోరుతున్నాం ఇందాక చాలామంది పెద్దలు చెప్పినట్టు ఇది చాలా మంచి పెద్ద మంచి కార్యక్రమం అనడానికి నిజంగా అర్హత ఉన్నటువంటి కార్యక్రమమే మేము చాలాసార్లు చూసినాం చిన్నప్పుడు నేను ఇట్లా చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ రైతులు చెప్పులు పెట్టుకొని లేకపోతే గొడవలు పడి మందు బస్తాల కోసం చాలా ఇక్కడ అంటే ట్రాఫిక్ పోలీసులు వచ్చి దాన్ని క్లియర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అన్నగారు వచ్చినప్పటి నుంచి ప్రతి గ్రామానికి నీకు బాధ్యత ఉంది నీకు రైతులను మా బాధ్యత గుర్తించే విధంగా అన్నగారు మాకు తెలియజేయడం జరిగింది నేను కూడా అన్నగారు చెప్పగానే మా గ్రామంలో ఉన్నటువంటి రైతులకు మొట్టమొదటిసారిగా వాళ్లకు కావలసినటువంటి ఎరువులన్నీ అక్కడనే సమకూర్చడం జరిగింది దానికి కారణం అన్నగారు ఇటువంటి ఇంకా చాలా చేసేటి ఉండే తమ్ముడు అని చెప్పిండు నేను కూడా అన్నగారిని ప్రత్యేకంగా కలిసి చాలామందికి మొన్న కూడా చూసినాం కొంతమంది లింగపేట గ్రామస్తుల సోదరులకు రకరకాలుగా లోన్లు రుణాలు కూడా ఇవ్వడం జరిగింది నా గ్రామానికి ముఖ్యంగా అయితే నేనైతే చాలా వినియోగించుకుంటాను మిమ్మల్ని దీనికి ఖచ్చితంగా మీరు నాకు సహాయం చేయాలి ఇంకా రైతు సోదరులకు కూడా వేరే వేరే బ్యాంకులలో పోతే వాళ్ళ దగ్గరికి ఇళ్ళ దగ్గరికి చాలా తిరుగుడు ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చేసరికి అన్నగారు ఏ టైంలో ఉన్నా కూడా రైతులకు ఎటువంటి అవకాశం ఉన్నా అవకాశం లేకుండా కల్పించి వాళ్ళకు కావలసినటువంటి రుణాలు అందజేయడం జరుగుతుంది ఎరువులు విత్తనాలు ఇంకా ఇంకా తీసుకురండి అని పిలిచేటువంటి చైర్మన్ను అంటే నేను ఇప్పటి వరకు ఇందాక దామోదరరావు సార్ గారు కూడా చేశారు మాకు అప్పుడు తెలియదు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అన్నగారు ఇంత మోటివేట్ చేస్తున్నారు కాబట్టి రైతులు కూడా ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనకు మన కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా రైతు పక్షపాతి అని పేరున్నటువంటి గొప్ప నాయకులు ఏ దేశంలో కూడా సార్ ఏ రాష్ట్రంలో అయినా దేశాలతో పోల్చినా కూడా మన రాష్ట్రంలో రైతులకు ఉన్నటువంటి సదుపాయాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు కొంతమంది ఎన్నో రకాలుగా మాట్లాడతారు ఖచ్చితంగా నిల్చొని మాట్లాడడం అంటే ఎవరు కూడా రారు ఒక రైతు బంధు కానీ ఇప్పుడు పిఎం కిసాన్ అని ఉన్నది ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారండి మన కేసీఆర్ సార్ పెట్టినటువంటి రైతు బంధు పథకం నుంచి ఏది చేసినా కూడా మనల్ని తీసుకొని ఆదర్శంగా పోతున్నటువంటి దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి చాలా పార్టీలు కూడా మన రాష్ట్రం వైపు చూసి ఇక్కడ జరిగేటువంటి సంక్షేమ పథకాలు ముఖ్యంగా రైతులకు రైతుల విషయంలో మాత్రం 24 గంటలు కరెంటు కానీ ఈరోజు ఇన్ని రకాలుగా ఎరువులు మనకి ఏ ఇబ్బంది లేకుండా వస్తున్నాయి అంటే కొన్ని కావాలని కొన్ని సందర్భాలలో ఆపి మరి భజనం చేసినా కూడా అటువంటి సందర్భంలో కూడా రైతన్నకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎరువుల విషయంలో కానీ విత్తనాల విషయంలో కానీ అంటే కరెక్ట్ సమకూర్చినటువంటి ఘనత మన ప్రభుత్వానికి ఉన్నది జరిగింది యథావిధిగా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని మళ్ళీ మన ఐకేపి సెంటర్ల ద్వారా ఫ్యాక్స్ ద్వారా అన్ని రకాలుగా మళ్ళీ ఎప్పటిలాగా తీసుకోవడం జరుగుతుందని ఇప్పుడు ఫ్యాక్స్ సెంటర్ గురించి కూడా మాట్లాడుకుంటే చాలా 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 అవకాశాలు కల్పిస్తున్నారు ఈ అవకాశాలను కరెక్ట్గా వినియోగించుకునే విధంగా తెలియని వారికి ఈ రకంగా ఉందని మనం రైతులకు తెలిసిన వారు మన ప్రజాప్రతినిధులు ఇంకా మన సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎవరైనా కూడా అంటే అధికారంతో సంబంధం లేకుండా
అన్నగారిని సంప్రదించిన వారికి ప్రతి ఒక్కరికి అన్నగారు ఖచ్చితంగా దానికి కరెక్ట్ అయిన తోచిన విధంగా చేస్తున్నారు. రైతులే రైతే రాజ్యానికి, రైతు లేనిదే రాజ్యం లేదు, నిజం అది. కరోనా సమయంలో అన్ని బంద్ అయినాయి, కానీ రైతు అనే వారికిట వారు మాకు కూడా కరోనా అని భయపడి పక్కకుంటే చాలామంది మనము ఈరోజు ఈ స్థితిలో ఉండేటోళ్ళం కాదు. కాబట్టి రైతు అనేవారు కరెక్ట్ ఉన్నప్పుడే, రైతు సంతోషంగా ఉన్నప్పుడే గ్రామం నుంచి పడితే దేశం వరకు అందరూ సంతోషంగా ఉంటారు. రైతు లేనిదే రాజ్యం లేదు, అది నిజం. ఎంత మంచి రైతుల కన్నీరు పెట్టినట్టు కానీ ఇబ్బంది పడ్డట్టు కానీ ఉన్నట్టయితే అక్కడ అభివృద్ధి అనేది కుంటుపడి ఉన్నట్టే. కావున రైతులందరూ ఇంతటి మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. ఇటువంటి రుణ సదుపాయం కానీ, ఇప్పుడు అన్నగారు చెప్పిండు మనకు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్ల కాడికి వెళ్ళి పడితే చిన్న, అంటే ఎంత చిన్న వస్తువు అనేది సంబంధం లేకుండా ఎంత పెద్దదైనా కూడా రైతుకు 10 మందికి మేలు జరుగుతుంది అని అంటే దానికి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. కావున చాలా మంది పెద్దలు ఉన్నారు, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక పేరు ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన రాష్ట్రం, మన ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ వచ్చిన తర్వాత అటువంటి ఇబ్బంది ఎక్కడ రైతు కలగకూడని ఉద్దేశంతో మరి ఏదైతే ఎరువులకు సంబంధించినటువంటి పూర్తిగా సప్లై ఎప్పటికప్పుడు కూడా జిల్లా అధికారులతోటి, మరి ఇక్కడ సొసైటీ ద్వారా కానీ బయట ప్రభుత్వ అధికారుల ద్వారా కానీ ఇక్కడ ఇబ్బంది లేకుండా చేయడం, మరి మా పరిధిలో ఇక్కడనే అంటే దాదాపు పాపం సర్పంచులు నేను చెప్పిన మొదట్లో ఇక్కడ వెల్దుర్తి సర్పంచ్ గారు అంబర్పేటు జాప్తాపూర్ ఏదైతే లక్ష్మీపూరు పెద్ద పెద్ద గ్రామాలు చలిగల్ చాలా వరకు అందరు రిస్క్ తీసుకొని కూడా మరి ఆ రైతులకు అక్కడ వారి కారోబార్ను వారి సిబ్బందిని ఉంచి మరి రైతులకు సప్లై చేసినట్టు సందర్భాలు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా వారు ప్రజలకు సేవ చేద్దామనే ఒక ఉద్దేశంతో మేము ఎలాగైతే ఉన్నామో గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లు కానివ్వండి, ఎంపీడీసీలు కానివ్వండి, ఇతరత్ర అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ సహకారం చేసినప్పుడే మనం అందరు కూడా, ఎందుకంటే అందరికీ రైతులకు మనం చేయాల్సి వస్తుంది. మరి ఏదైతే ఈ మధ్యనే గౌరవ జెడ్పీ చైర్మన్ గారు మన సొసైటీ పరిధిలో వారికి తిప్పనపేట సౌగ్రామైనటువంటి తిప్పనపేటలో వారి పేరు మీద కొంత ల్యాండ్ మన దగ్గర లోన్ తీసుకోవడం జరిగింది. మరి ఇదే సభాముఖంగా ఈరోజు వారికి మన సంఘ పరిధిలో వారికి ఈరోజు వారికి సభ్యత్వం రసీదు మా సంఘం నుంచి మా పాలకవర్గం అందరి అనుమతితోటి మరి ఈరోజు వారికి అందరి తరఫున వారికి ఈరోజు ఇచ్చే ముందు ఇచ్చిన తర్వాత వారి సందేశం ఇస్తారు. ఒక నిమిషం వారికి మా పాలకవర్గం తరఫున ఇట్టి రసీదును అందజేస్తామని తెలియజేస్తుంది. సంఘానికి సంబంధించిన ఫీజు, దానికి సంబంధించిన తీసుకున్నటువంటి సభ్యత్వం మరి ఈరోజు నుంచి వారు కూడా సంఘ పరిధిలో సభ్యత్వం ఇవ్వడం. ప్రాథమిక సహకార సంఘం అనేది ఇది కేవలం చిన్న రైతుల కోసం ఏర్పడినటువంటి సంఘమే. ఎందుకంటే ఒక 10 ఎకరాలు కావచ్చు, 10 నుంచి ఎక్కువ ఉన్నా, 5 ఎకరాల నుంచి ఎక్కువ ఉన్నా కూడా రైతులు ఎంత పంట పండించినా కూడా వారు వేరే దగ్గరికి తీసుకొని పోయేంత వారికి స్తోమత ఉంటుంది. కానీ చిన్న రైతుకు పంట పండించి ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితి ఉండే కాబట్టి రైతుల కోసం, వారి సంక్షేమం కోసం చిన్న గుంటలో పండించినా ఎంతలో పండించినా కూడా ఈ యొక్క ప్రాథమిక సహకార సంఘం అనేది వారికి తోడ్పాటుగా ఉంటుంది. కాబట్టి వారందరికి కూడా సహకారం అందించే విధంగా రైతులకు ఈ యొక్క ప్రాథమిక సహకార సంఘాలు ఏర్పడడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే మన 28 గ్రామాల పరిధిలో ఉన్న గ్రామాల్లో చాలామంది ఉంటారు, కానీ 2066 మంది మాత్రమే ఇందులో సభ్యులుగా ఉండడం జరిగింది. కాబట్టి మనం ఎలక్షన్ ఏదైనా కూడా ఎవరున్నా కూడా పిఎస్ఎస్ అనేది రైతుల సొంతం కాబట్టి వెతుక్కునే పరిస్థితి ఉంది. ఈరోజు ఎలక్షన్ అంటే ఎక్కడ సభ్యుడు ఉండదు, ఎక్కడ రైతు ఉండదు, లేదు సభ్యులు ఎవరు. అట్లా కాకుండా రైతులందరూ కూడా ఇది రైతుల కోసం ఉన్న సహకార సంఘం కాబట్టి ప్రతి ఒక్క రైతు, భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు ఇందులో సభ్యులుగా చేరాలి.
దీనికి బలోపేతం కావాలి, దీనికి బలం కావాలంటే అది రైతన్నలతోటే ప్రాథమిక సహకార సంఘాలన్నీ కూడా బలోపేతం అయితే మీరందరూ బాగుండి మీరు ఇంత సభ్యులుగా ఉంటేనే దీనికి ఆర్థికంగా మీ అందరికీ కూడా చేదోడు వాదోడుగా ప్రాథమిక సహకార సంఘం ఉంటుంది కాబట్టి మన 28 గ్రామాలలో ఉన్న రైతన్నలందరూ కూడా ఇందులో సభ్యత్వం తీసుకోవాల్సిందిగా నేను ఈ యొక్క సర్వసభ్య సమావేశం ద్వారా మన ప్యాక్స్ చైర్మన్ మైపల్ రెడ్డి గారిని కోరుతూ మరొకసారి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టి ప్రతి రైతు కూడా ఇందులో సభ్యులుగా చేర్చుకుంటే వారికి కూడా ఎంతో ఆర్థికంగా కూడా వారికి లాభం జరుగుతుంది అనేక బ్యాంకులు బయట ఉన్న బ్యాంకులు అందరికీ సంబంధించిన బ్యాంకులు ఉంటాయి కానీ ప్రాథమిక సహకార సంఘం అనే సొసైటీ మాత్రం ఇందులో ఈ బ్యాంక్ మాత్రం ఓన్లీ రైతుల కోసమే ఉంటాయి ఎవరు పడితే వారు రావడానికి వీలుండదు కాబట్టి రైతుల కోసం ప్రత్యేకంగా ఉన్న ఈ యొక్క సదుపాయాన్ని రైతన్నలందరూ కూడా 28 గ్రామాల్లో ఉన్న రైతన్నలందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా మీడియా ముఖంగా కూడా మా రైతు సోదరులకు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క చక్కని కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిరు ఈ యొక్క ఈ అంతటి కూడా కారణమైన మన ముఖ్యమంత్రి గారికి బడ్జెట్లో కూడా అసెంబ్లీలో బడ్జెట్లో రైతులకు అత్యధికంగా బడ్జెట్ పెట్టినందుకు మన ప్యాక్స్ తరపున మన తరపున మన జిల్లా తరపున కూడా ప్రత్యేకంగా ఈ సభ ద్వారా కృతజ్ఞాభివందనాలు గట్టిగా చెప్పట్లతో ఒకసారి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దేశానికి రైతే రాజు అని ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం కానీ రైతును ఎవరు కూడా రాజు చేయలేదు రైతు వెన్నెముక అన్నారు కానీ నడ్డి విరిచే ప్రయత్నంలో జరుగుతూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ 6 సంవత్సరాల ప్రభుత్వంలో మనం తెలంగాణలో ఉన్నాం అదే విధంగా 6 సంవత్సరాలు కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కానీ రైతుల కోసం చేసింది ఏమీ లేదు వారు ఎంకల్ వరకే చైల్లో ఢిల్లీ చుట్టూ ఉన్న పంజాబ్ హర్యానా లాంటి రైతన్నలందరూ కూడా ఎండలక వానలక చల్లలక కూడా వాళ్ళు మాకు మమ్మల్ని ఈ మీరు ఏదైతే వ్యవసాయానికి వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిందో అవన్నీ కూడా రద్దుపరచాలని చెప్పేసి చాలా రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు అది అందుకు నిదర్శనం వారు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనే దానికి ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినట్లయితే మేనిఫెస్టోలో ఎన్నికల విషయంలో కూడా మాట ఇచ్చిన దానికి ఇవ్వని దానికి కూడా మాట తప్పకుండా అంతకన్నా ఎక్కువ చేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు రైతు బీమా చాలా గ్రామాలలో చూసినాం ఇంట్లో ఆ పెద్ద దిక్కు కోల్పోతే ఆ ఇల్లు పరిస్థితి చాలా విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఉంటాయి కాబట్టి అటువంటి ఒక ఇంటికి పెద్ద దిక్కు ఈరోజు ముఖ్యమంత్రి గారు రైతు బీమా పథకాన్ని పెట్టారు రైతు బంధు అంటే నేను కూడా ఒక రైతు బిడ్డను కాబట్టి వ్యవసాయం దున్నే టైంలో చిన్న సన్నకారు రైతులైతే ఆ ట్రాక్టర్కి ఎట్లా రెంట్ కట్టాలి ఈ రైతులు ఎరువులు తీసుకొచ్చుకుంటే ఏ విధంగా వారికి నేను ఎరువులు తీసుకొచ్చుకోవాలి అనే సతమతమై అటు నీళ్లు లేక ఇటు పెట్టుబడి సాయం లేక ఆ రోజులలో వారు సతమతమయ్యే పరిస్థితి కానీ ఈరోజు రైతు బంధు ద్వారా ఈరోజు ముఖ్యమంత్రి గారు రైతుల కోసమే చేదోడు వాదోడుగా ఉంటున్నారు అంతకుముందు ఆకాశం వైపు ఎదురు చూసి నారవోసే పరిస్థితి కానీ ఈరోజు ఆకాశం వైపు కాదు కరెక్టు రోహిణి కార్తీయం మనం నారవోసుకొని కరెక్టు సమయానికి మనం ఈరోజు పంట వేసుకునే పరిస్థితి కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇంకా కూడా అనేక కార్యక్రమాలు ఇంతకన్నా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కువ చేయలేదు అనేక మంది చూస్తూ ఉంటాం ఇది సభ కాకపోయినా కూడా కొంత బాధ అనిపిస్తాయి ఇక్కడ కలెక్టరేట్లో కానీ మెట్పల్లిలో కానీ చూస్తూ ఉంటే రైతన్నలు ధర్నా వేసారు అంటారు దేనికోసం ధర్నా వేయాలి ఏం తక్కువ వేసారని ధర్నా వేయాలి ఇవన్నీ మీకు కల్పిస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనం ధర్నా వేయాల్సింది ఎవరి మీదనో అది రైతన్నలు ఆలోచించుకోవాలి చెంపదెప్ప ఎవరిని కొట్టాలో అది రైతులే చెప్పాలి నాయకులు లీడర్లు కాదు చెప్పేది మేము రైతన్నలందరూ కూడా స్వయంగా ఆ యొక్క ఫలితాలన్నీ కూడా అనుభవిస్తున్నారు కాబట్టి ఎవరి కోసం ధర్నా వేయాలి ఎందుకోసం ధర్నా వేయాలి అనేది ఒకసారి రైతన్నలందరూ
బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి, బుద్ధి చెప్పాల్సింది కూడా రైతులే అని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా రైతు సోదరులను కోరుతూ ఈ యొక్క చక్కని సర్వసభ్య సమావేశంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ప్యాక్స్ చైర్మన్ మైపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మన 28 జైత్యాల అర్బన్ రూరల్లో ఉన్న 28 గ్రామ పరిధిలో ఉన్న రైతన్నలకు సర్పంచులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తప్పకుండా ఇందులో సభ్యులుగా ఉండాలి. అనేక సదుపాయాలు మీకు ఉంటాయి కాబట్టి అందరూ కూడా దీన్ని మంచిగా రైతన్నలందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై హింద్ జై తెలంగాణ. లోన్స్ సంబంధించిన కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ముందుండి చేస్తామని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ సర్వసభ్య సభ్యులు జెడ్పీ చైర్పర్సన్ గారికి మరొకసారి మా సంఘ సభ్యులు మా పాలకవర్గం తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అలాగే వేదికపై ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చిన్న మా సంఘం నుంచి మా పరిధిలో ఉన్నటువంటి గ్రామాల సర్పంచులు కానివ్వండి ఎంపీటీసీలకు మరి అలాగే సభావేదికపై ఉన్న పెద్దలందరూ కూడా చిన్న సన్మానం మా పాలకవర్గం చేయడం జరుగుతుంది. దాన్ని ఆతిథ్యం తీసుకున్న తర్వాతనే సగం ముగింపు తర్వాత ట్రాక్టర్ లబ్ధిదారునికి ధన్యవాదాలు. మా అందరికి టైం ఇచ్చి ధన్యవాదాలు జెడ్పీ చైర్మన్ గారి చేతుల మీదుగా. మిత్రులు జాప్తపూర్ సర్పంచ్ సతీష్ గారిని అంతర్గం సర్పంచ్ వారి స్టేజ్ మీకు ఇద్దరు మంజర్పల్లి సర్పంచ్ గంగారం గారిని కోరుపల్లి సర్పంచ్ పోలీస్ తిమ్మాపూర్ ఎంపీటీసీ బాబు జాన్ భాయ్ జ్యోతి ప్రదీప్ గారిని రావాల్సిన కోరుచున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తా. అలాగే నమస్తే.
లోకల్ ఛానల్ మిత్రులు కూడా రావాలి. రంజిత్ గారు, రంజిత్ గారు, హలో సారీ